కథల విషయంలో మేజర్గా మీరు కొన్ని ఫారిన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి మాతృక ఇక్కడ అనువాదం ఒక రకంగా చెప్పాలంటే ఆయన మార్చే కథలు ఇలా చేసుకుంటున్నారు. ఇట్లా ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వదిలేద్దాం, ఫస్ట్ ఫేజ్ అంతా తర్వాత మళ్ళీ మీరు ఫ్యామిలీ డ్రామాలోకి వచ్చారు, అవి మనకు రిలివెంట్ కథలే, బట్ ఫస్ట్ లో కొన్ని మీరు ఎంచుకున్న కథలన్నీ అయ్యి అంటే ఒకటి రెండు సినిమాలు మాత్రం నేను ఫారిన్ ఫిల్మ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన ఉన్నాయండి. శుభలగ్నం అంటే అది కూడా ఎందుకు చేయకూడదు అలాగని, అది చేసినప్పుడే నాకు ఒక కొత్త కోరిక కలిగిందండి. ఓహో ఓకే. ఆ కోరిక ఏంటంటే, అవును ఈ ఫారిన్ సినిమాలు చూసి మనం అందరం ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాం కదా, అసలు మనమే ఎందుకు ఒక ఫారిన్ సినిమా చేయకూడదు అని అనిపించి నేను డైవర్స్ ఇన్విటేషన్ అలాగని చెప్పేసి చేశాను. అది వాళ్ళదేగా కాదా డైవర్స్ ఇన్విటేషన్? అచ్చా మనది మనది అక్కడ పెట్టారా? మన ఆహ్వానం అనేటటువంటి సినిమానే నేను అక్కడికి తర్జుమా చేసి దాన్ని ఒక అందమైనటువంటి కొత్తగా చెప్పి చేశానండి. అవును కొత్తగా అంటే ఇక్కడ ఆహ్వానంలో పెళ్లి గిళ్ళి అని అంటే కుదరదు కదా, అక్కడ సాధ్యపడదండి పెళ్లి గిళ్ళి అంటే నాన్ సెన్స్ అంతా మాడుతున్నాడు అంటే వీడియో అని అనుకుంటారండి. అందుకని నేనేం చేశానంటే అన్బార్న్ చైల్డ్ యొక్క హ్యూమన్ రైట్స్, అంటే ఇంకా పుట్టలేదు బిడ్డ, రేపు పుడతాడు, పుట్టి ఎదుగుతాడు, బట్ హీ వాంట్స్ ఏ బెటర్ హగ్ ఫ్రమ్ ఎ ఫాదర్, ఒరిజినల్ ఫాదర్ అండ్ ఎ మదర్. ఇఫ్ ది డైస్ నో ప్రాబ్లమ్, దే విల్ బేర్ ఇట్. వాళ్ళు వాడు దురదృష్టం అనుకుంటాడు అంతే, బట్ హీ వాంట్స్, హీ ఆర్ షీ వాంట్స్ ఎ హగ్, ఒక అందమైన ముద్దు, ఇలా చేతులు బాగా సాగి పరిగెట్టుకుంటూ వచ్చేటటువంటి ఇది. ఇది నువ్వు ఎవడకో ఇచ్చేస్తున్నావు, ఇంకోటి ఎవడో స్టెప్ ఫాదర్ వస్తాడు, స్టెప్ మదర్ వస్తే వాళ్ళిద్దరు కలిపి ఈ కుర్రాన్ని ఎవరినో పెంచుతారు, వీళ్ళు వెళ్ళి ఎత్తుకుంటారు వాళ్ళని, వీళ్ళు రాజకీయం చేయొచ్చు, మనకెందుకు వచ్చింది లేదు అని చెప్పేసి ఊరుకోవచ్చు. వాట్ ఈస్ దిస్ నెగ్లిజెన్స్ అండ్ వాట్ ఈస్ దిస్ అని దీని మీద నేను క్వశ్చన్ చేసి ఆ సినిమా చేశాననేది మంచి హిట్. అది ఆ తర్వాత ఇంక ఇంగ్లీష్ ఫిల్మ్ చేయలేదండి, ఇట్ టుక్ ఫర్ మీ మినిమమ్ 3 ఇయర్స్ పట్టేసిందండి నాకు. అక్కడ మీరు మెంబర్గా కూడా ఉన్నారు కదా? ఆ మెంబర్గా కూడా ఉన్నానండి, డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను మెంబర్నండి. అవునవును. మెంబర్షిప్ కూడా అంత ఈజీగా రాలేదండి, 5 పర్మనెంట్ ఆర్టిస్టులు సైన్ చేస్తేనే తప్ప అక్కడే మీకు మెంబర్షిప్ ఇవ్వమండి అని అన్నారు. అప్పుడు మా దగ్గర ఆల్రెడీ పనిచేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి వాళ్ళు రాసిచ్చారు, ఈజ్ ఏబుల్ టు డైరెక్ట్ ఏ ఫిల్మ్ అండ్ హీ డిడ్ ఆల్రెడీ అప్పటికి ఏంటండి 35 సినిమాలు ఎన్నో చేశారు, మా 30 సినిమాలు ఇన్ని సినిమాలు చేశాడు అతను, మరి స్టోరీ అయింది, స్క్రీన్ ప్లే అయింది, ఇది కూడా అయిందే అని చెప్పేసి వాళ్ళు రాసి క్లియర్గా ఒక ఇచ్చేటప్పటికి వాళ్ళు డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు దే సెడ్ వెల్కమ్. తర్వాత ప్రతిసారి కూడా అది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అండి నాకు ఆ సినిమాలో నేర్చుకోతగింది ఎంతో ఉందేమో అనిపించింది నాకు అప్పుడు. ఓకే ఓకే. అదేమిటి చెప్తాను మీకు, చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే ఓకే. అది ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్లో ఇప్పుడు నేను డైరెక్టర్ అండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ని ప్రొడక్షన్ మేనేజర్ని కాంటాక్ట్ చేస్తారు, అబ్బాయి రేపు షూటింగ్ ఎక్కడ, వాళ్ళు నోట్ చేసుకుంటారు. 5 డిపార్ట్మెంట్లు ఉంటాయండి, ఈ 5 కూడా 5 డిపార్ట్మెంట్లకి సంబంధించిన వాళ్ళు అండి. ఓకే. అంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఒకటి, ప్రొడక్షన్ మేనేజర్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇట్లా మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇలా ఇలా వాళ్ళందరూ. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఆర్టిస్టులకు సంబంధించి ఒకటి ఇలా ఉంటాయండి. ఓకే. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దే విల్ రైట్ ఇట్ అండి, ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళు జనం కూర్చొని రాసుకుంటారు. ఓకే. ఓ పలానా చోట ఈ సినిమా షూటింగ్ జరుగుతుందండి, మనకి ఫోన్ చేయటం కానీ లేదా రహస్యంగా మన దగ్గరికి రావడం కానీ చేస్తారండి. వచ్చి అసలు ఈ డైరెక్షన్లో ఎవడన్నా ఏలు పెట్టేస్తున్నాడా, ఎవడన్నా సలహాలు చెప్తున్నాడా, ఇవి కూడా చూస్తారు సార్. ఓకే ఓకే. ఇంత స్క్రూటినీ ఉంటుంది. ఇంత స్క్రూటినీ ఉంటుందండి. ఓకే ఓకే. అలాగే ఎవడి పనులు వాడు కరెక్ట్గా చేసుకుంటున్నాడా లేదా, వాడికి పని రాకపోతే వేరే విషయం అలాగని చెప్పి ఇంకొకటి దొంగతనం చేయడానికి ఒప్పుకోరండి వాళ్ళు. ఓకే. అసలు ఇంకొకటి ఒకటి పని మనం విభజన మీద వేసుకుని చేసేద్దామంటే కుదరదు. ఓకే ఓకే. మీ పని మీరే చేయాలి, ఆర్టిస్ట్ పని ఆర్టిస్టే చేయాలండి. పై ఆర్టిస్టులకు కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి, అదేంటి అని అంటే డైరెక్టర్ని పిలిచే ముందండి వాళ్ళు డైరెక్టర్ని పిలవడానికి బిఫోర్గా మమ్మల్ని ఒక చోట కూర్చోమంటారండి, కూర్చున్న తర్వాత వాళ్ళు టోటల్గా సీన్ మొత్తం రిహార్సల్స్ చేసేస్తారండి. అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో ఏ సీన్ అయితే ఉందో ఆ సీన్ మొత్తం వాళ్ళు రిహార్సల్స్ చేసేస్తారు. చేసేసి సరిపడి ఒకసారి డైరెక్టర్ కానీ రమ్మానండి అలాగని. ఇప్పుడు మనం వెళుతూ ఉంటాం కదా, మనం వెళుతూ ఉంటే డైరెక్టర్ ఈజ్ కమింగ్ అని చెప్తూ ఉంటారండి.
మనకి ఇందులో దేవదాసి సినిమాలో అండి వచ్చినట్టు వినోదం సినిమాలో వచ్చిన అన్నట్టు మరికాపురం పోలీస్ స్టేషన్ మరికాపురం పోలీస్ అని చెప్పినట్టు డైరెక్టర్ వస్తున్నాడు అని చెప్తారు వీళ్ళు. సరే మనం ఏమో అక్కడికి వెళ్ళి అక్కడ మనకు ఒక చైర్ వేస్తారండి, వేసి కూర్చున్న తర్వాత దే విల్ షో ఎన్ ఎంటైర్ సీన్ అండి. సరే మీకు ఓకేనండి, అలాగని సీన్ చేసేసా కదా మీకు ఓకేనా అండి అని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మనం చెప్పేస్తామండి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది వీళ్ళు వెళ్ళిపోతారండి ఈ ఆర్టిస్టులు అందరూ అండి, బికాజ్ దే వాంట్ టు రీమగ్ అప్ అండి. అంతే తప్ప మళ్ళీ వేరే ఎవరి క్యారవ్యాన్లో కాదు వెళ్తారండి. వెళ్తే ఇప్పుడు కెమెరామెన్ వచ్చేసారు, ఇప్పుడు ఈ షార్ట్స్ మనం ఎలా డివైడ్ చేద్దామంటారు అని చెప్తాడు. చెప్తే ఇలాగ ఈ షార్ట్ ఇలా చేద్దామండి, ఈ షార్ట్ ఇలా చేద్దామండి, ఈ షార్ట్ ఇలా చేద్దామండి. ఇప్పుడు కెమెరామెన్ ఏం చెప్తాడంటే, ఏమండి ఇది 12 గంటలకి మనకి వస్తుంది ఈ షాటు, ఈ షాట్ వచ్చేటప్పటికి మనకి పైనుంచి ఫ్లైట్లు మాకు ఒక 3 ఫ్లైట్స్ పెడతాయండి, ఈ సౌండ్ వెళ్ళి డిస్టర్బెన్స్. ఓకే అప్పుడు ఏం చేద్దామంటారు? అప్పుడు ఒక పని చేద్దాము, క్లోజ్ షాట్ పెట్టుకుందాము, లేకపోతే ఈ షార్ట్ షార్ట్ చేంజ్ చేసుకుంటాం. ఓకే ఓకే చేసుకుని ముక్కలు చేస్తాం, మొత్తం చేసేసి అప్పుడు మేము షూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. గుడ్ గుడ్ అనుకున్న టైంలో అయిపోతాయండి, పర్ఫెక్ట్గా మీరు ఏ టైంలో అనుకున్నారో ఆ టైంలో అయిపోతుంది. సో చిరంజీవి గారి ప్రాజెక్టు మరి అసలు ఎందుకు మీ పట్టాలు ఎక్కలేదు? ఇంపార్టెంట్ చిరంజీవి గారు అంటే నాకు ఇప్పటికీ చాలా గౌరవం. ఓకే అన్నీ ఉన్నాయండి, పట్టాలు ఎక్కలేదు అని అంటే ఏ అంటే ఆయన ఆలోచన విధానం అలాంటిది, నా ఆలోచన విధానం ఇలాంటిది. ఓకే నేను ఎంతసేపు కొత్తగా ఉండాలని కోరుకుంటారండి. ఆయనకి వెళ్ళి ఒక కథ చెప్పారండి, నేను మహాద్భుతంగా ఉన్నారండి ఆయన కథ. కథ ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. కథ కథ కూడా చెప్పారు, రివీల్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఆ ఫైలు కాదు కాదు అంటే ఆ కథను నేను చెప్తున్నాను అంతే, నేను తీయబోయే కథను చెప్పడం. ఈ కథ ఓకే చిరంజీవి గారికి నేను చెప్పినటువంటి కథను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓకే ఆయన ఫ్యామిలీతో పాటు శుభ్రంగా పిల్లలు అందరూ కూడా కూర్చుని ఉంటారండి, ఆయన కూర్చుంటాడు, ఒక హీరోయిన్ కూడా కూర్చుంటారండి, వీళ్ళందరూ కూర్చొని ఒక టీవీలో ఒక కామిక్ ఫిల్మ్ చూస్తూ ఉంటారండి. ఆ కామిక్ ఫిల్మ్ లోపల ఏం జరుగుతుందో మనం చూపెడతాం, ఓన్లీ కార్టూన్ సినిమా అది. ఈ కార్టూన్లో ఉన్నటువంటి జనాభా మొత్తం అందరూ కూడా ఒక అందమైనటువంటి డాల్బీ లాంటి ఒక అందమైనటువంటి ఒక అమ్మాయినండి, రాక్షసులు కొమ్ములు కూడా ఉన్నటువంటి ఒక ఇంత దున్నపోతు లాంటి ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయి చేసేస్తున్నారండి. దీన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు అక్కడికి, తీసుకెళ్తుంటే నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అని ఏడుస్తుందండి. అయినా సరే తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టేసి కట్టు తాళి అని చెప్పేసి వాడికి చెప్పారు, కట్టించుకో తాళి అని చెప్పి దీనికి చెప్పారండి. ఆడు సిద్ధపడిపోయి వాడికి వాడి ఆనందం కదా, వాడికి ఏముంది మంచి అందమైన పిల్ల దొరుకుతూ ఉంటాయని. సరే కట్టేసి ఇంక ఈ తాళిలా తీసుకుంటున్నాడండి, తీసుకునే లోపల చూసి సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ అని చెప్పేసి ఆ పిల్లలు అరుస్తూ ఉందండి. ఆ అరవట్లోనండి సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ అని అరవట్లో ఇప్పుడు ఈయనకున్నటువంటి టీవీలోంచి అండి చెయ్యి బయటకు వచ్చింది. ఓకే బయటకు వస్తే ఈయన చూసి అక్కడ జరుగుతున్న సన్నివేశం ఈయన మైండ్లో ఉంది కదా, టక్మన్ చేయబెట్టుకుని టక్మన్ లాగాడండి. లాగ్గానే ఆ పిల్ల వచ్చండి ఈ రిమోట్ తీసుకుని టక్మన్ ఆపిందండి. ఓకే ఆపితే అక్కడ ఉన్నటువంటి విలన్స్ వాళ్ళు అందరూ కూడా అండి తల ఒకళ్ళు తల వైపు పరిగెత్తుకుపోయండి రకరకాల టీవీల్లోనూ. మళ్ళీ అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి చర్చ చేయడం బిగిన్ చేశారు, మనం ఎలాగప్పుడు వెళ్ళాలి అక్కడికి వెళ్ళగానండి. They are the cartoons. Okay. They are not human beings. They are the cartoon films. Okay. ఇప్పుడు ఇక్కడ కార్టూన్ బొమ్మగా ఉన్నటువంటి ఈ పిల్లతోటి మొత్తం సినిమా కథ అంటారండి. ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు. ఓకే కార్టూన్ బొమ్మ ఒక హీరోయిన్. ఓకే ఈ కథ చెప్పారండి, టూ అడ్వాన్స్డ్ ఇది. Yes, advanced. ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తేనే ఇప్పుడు నెక్స్ట్ సీన్ కూడా అలుకోలేకపోతున్నాం మేము. మీరు అన్నారు ఏం చెప్తుందని. ఓకే ఇంత చక్కటి అందమైనటువంటి కథని ఆయనకి మొత్తం వివరించానండి, సినిమాలో కథ మొత్తం వివరించానండి, కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా చెప్పారు నేను. ఓకే ఓకే అంటే ఆ పిల్ల ఓన్లీ కార్టూన్ బొమ్మ కాబట్టి దానోలాగా ఉంటుంది అంచేత ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ ప్లేస్ టు ప్లేస్ ఆల్సో. ఓకే ఎలాగ డిసపేర్ అయిపోయి కాదు, అదే ఇప్పుడు తాళం ఉందనుకోండి, తాళానికి ఒక హోల్ ఉంటుంది కదా. ఓకే ఆ దారం ఒకటి వచ్చి ఇక్కడ రీక్రియేట్ అయిపోద్ది అంతే బొమ్మ అండి. ఓకే 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 చాలా కొత్తగా ఉంది బాబు.
ఎదురెదురు చూద్దాం మరి అని అన్నారు. ఇంకా తర్వాత ఇక